ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రము మీ అందరికీ నా వందనాలు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు మరియు సాయంత్రం నాలుగు గంటలకు అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు ఈ సమయంలో దైవజనులు పష్ఠవి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎడల వాని సమాజ మందిరంలో నుండి వెలివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి ఆమె దేవునికి స్తోత్రం ప్రభు క్రీస్తునాములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆత్మీయ ఆలోచనతో ఆశయంతో మీ ముందు ప్రతిరోజు యోహాన్ స్వార్థ ధ్యానాలతో వస్తున్నాం కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మేము ఇది ఫస్ట్ టైం చూస్తున్నామండి అని తెలియజేస్తూ మాకు ఒక ఫోన్ కాల్ చేసినా కానీ వాట్సాప్ మెసేజ్ పెట్టినా కానీ లేకపోతే ఈమెయిల్ మెసేజ్ పెట్టినా కానీ నేను సంతోషిస్తాను దేవుణ్ణి స్థుతిస్తాను తద్వారా మీతో సంప్రదింపులు జరిపించడానికి ప్రయత్నం చేస్తాను అలాగని దాని అర్థం మీ గృహాలను దర్శిస్తానని కాదు మీరు స్థానికంగా ఏవో సంఘాలకు వెళ్తున్నారు కనుక అక్కడికే వెళ్ళండి ఆత్మీయంగా ఎదగండి మీ సంఘ కాపరితో కలిసి పరిచయలో పాలు భాగస్తులు కండి తద్వారా దీవెనలు పొందండి టీవీ ప్రసంగికులు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటల ద్వారా మభ్యపరచబడి మీ స్థానిక సంఘాన్ని వదిలిపెట్టొద్దని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఇప్పటికే విషయాలు నేను రెండు మూడు సార్లు కూడా మీకు గుర్తు చేసినట్టే గుర్తు సరే దేవుని స్తోత్రం ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యోహన్ సువార్త తొమ్మిదో వచ్చాయము ఇరవై రెండో వచ్చినము గాస్పల్ అకార్డింగ్ టు జాన్ నైన్త్ చాప్టర్ ట్వంటీ సెకండ్ వర్డ్స్ వాని తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి యూదులకు భయపడి అలాగు చెప్పిరి అలాగు చెప్పిరి ఎందుకనినా ఎందుకని ఆయన క్రీస్తు అని ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎడల ఎవరైనా ఒప్పుకొని ఎడల వానిని సమాజ మందిరములో నుండి సమాజ మందిరములో నుండి వెలివేతుమని వెలివేతుమని యూదులు యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొనియండిరి అంతకు మునుపు యూదులు నిర్ణయించుకొని ఉన్నారు నేను చదువుతున్నాను వాడుక భాషలో క్రీస్తు అన్న ప్రతి ఒక్కరిని సమాజ మందిరం నుండి బహిష్కరించాలని యూదులు ఇదివరకే నిశ్చయించారు కావున వాళ్లకు భయపడి అతని తల్లిదండ్రులు ఆ విధంగా సమాధానం చెప్పారు ద మ్యాన్స్ పేరెంట్స్ they were afraid of the jewish leaders they were afraid of jewish leaders it had been rumored that it has been rumored that anyone who spoke of jesus anyone who spoke of jesus as the anointed, anointed as the anointed one would be expelled from the synagogue would be expelled from the synagogue devani hallelujah title వారు ఆ తల్లిదండ్రులు యూదులకు భయపడ్డారు యూదా మత నాయకులకి పరిశీలికి భయపడ్డారు ఎందుకు వాళ్ళకి భోజనం పెట్టేది పరిశీలు కాదు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు సంపాదించుకుంటున్నారు తింటున్నారు ఈ మధ్యలో వీళ్ళెవరు ఈ దళారులు ఎవరు ఈ బ్రోకర్లు ఎవరు ఈ మీడియేటర్లు ఎవరు వీళ్ళు భయపెట్టడం ఏంటి వీళ్ళంటే రౌడీలా గూండాలా ఏంటిది యూదులకు భయపడి స్తోత్రం మనుషులకు భయపడుతున్నారు చాలామంది అధికారులకు భయపడిపోతున్నారు భయపడాలి లోపడాలి కానీ అదే సమయంలో ఒక బానిసగా మారకూడదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సహోదరులకి లేకపోతే తన అనుచరులకి ఇచ్చినటువంటి సలహా సింహాల్లాగా బతకండి గొర్రెల్లాగా బతకొద్దు కారణం ఏంటంటే గొర్రెల్ని బలర్పిస్తారు కానీ సింహాన్ని బలర్పించరు సింహాల్లాగా ఉండాలి మనం అంటే నీతి ధైర్యం కలిగి సింహం వలె ఉంటారని దేవుని వాక్యంలో రాయబడింది మన సింహాల్లాగా ఉండాలి భయపడని వారుగా ఉండాలి సింహానికి ప్రతి జంతువు భయపడుతుంది ప్రతి మనిషి భయపడతాడు కానీ సింహం ఎవరికి భయపడదు అది లెక్క చేయదు ఎవరిని డోంట్ కేర్ ఎటువంటి వాడు వచ్చినా ఎంతమంది వచ్చినా డోంట్ కేర్ నువ్వు కూడా అలాగే ఉండాలి పరిస్థితులు ఎన్నైనా కావచ్చు ఆర్థిక సమస్యలు ఎన్నైనా కావచ్చు డోంట్ కేర్ అన్న విధంగా నువ్వు ఉండాలి దేవుని స్తోత్రం వారు యూదులకు భయపడ్డారు ఏం చేస్తారు వాళ్ళు యూదులు ఏం చేసేదే ఉంది ఏం ప్రాణం తీయలేరు వాళ్ళు సమాజ మందిరం నుంచి వెలివేస్తారు సమాజ మందిరం వెలివేసేదానికి వాళ్ళకి భయపడిపోయి అడుగులకు మడుగులెత్తుతూ వాళ్ళ చెప్పుల కింద తేళ్ళలాగా చాప కింద నీరులాగా ఉండడం ఏంటి ఎందుకు ఇంత భయము యూతులకు ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు యూతుల చేతులు అధికారం లేదు మత సంబంధమైన మత వ్యవస్థను నియంత్రిస్తున్నారే కానీ రాజకీయ వ్యవస్థ వారి చేతిలో లేదు వాళ్ళు మైనారిటీయే చరిత్ర ప్రకారం ఆలోచిస్తే వాళ్ళు కేవలం ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు దానికి ఎందుకు వీళ్ళంత భయపడ్డాం భయపడిపోయి తమ కుమారుడు చెప్పిన సాక్ష్యం విన్నప్పటికీ కూడా తమ కుమారుడు చెప్పిన సాక్ష్యం వాస్తవమే తమ కుమారుడు చెప్పింది వాస్తవమే అని ఒప్పుకోలేకున్నారు ఒకరి నా కుమారుణ్ణి మా కుమారుడిని వెలివేస్తే నన్ను కూడా వెలివేస్తారు మమ్మల్ని కూడా వెలివేయాలి మా కుమారుణ్ణి ఎందుకు వెలివేస్తారు వెలివేయాల్సిన అవసరం లేకూడదు ఉండకూడదు అని గట్టిగా వాదించలేని స్థితిలో ఉన్నారు ఆ తల్లిదండ్రులు ఎవరో మరి వాళ్ళ పేర్లు ఏంటో వాళ్ళు ఏం పనులు చేస్తారు ఇవన్నీ మనకు లేఖనాలు రాయబడలేదు కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు యూదులకు భయపడిపోయి ఒక మనిషికి మరొక మనిషి భయపడిపోయి బానిసత్వంలోకి వెళ్ళిపోయి ఎంతకాలం మనం అలా బతుకుతాం స్వేచ్ఛ జీవులుగా ఉండాలి అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు రోమల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో రాయబడింది మనము భయపడుకు మరలా దాస్యపు ఆత్మను పొందలేదు వీ హ్యావ్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ దత్తపుత్రాత్మను మనం పొందుకున్నాం దాసులంగా ఉండడానికి వీలేదు వీఆర్ నో మోర్ సర్వెంట్స్ వీఆర్ సన్స్ విఆర్ యాడ్స్ మనము వారసులం మనం ఎందుకు భయపడుతున్నాం దేవుడు మనకు పిరికితరము గల ఆత్మనివ్వలేదు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు ఎందుకు భయపడుతున్నాం మనం వై విఆర్ ఫైరింగ్ భవిష్యత్తును చూసి ఎందుకు భయపడుతున్నాం సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో చూడాల్సిన అవసరం లేదు కానీ అక్కడ మాట ఒక స్త్రీ తన భవిష్యత్తును చూచి నవ్వుకుంటుందంట నిర్భయంగా ఉంటుందంట షీ లవ్స్ హర్ ఫ్యూచర్ భవిష్యత్ దేవుని చేతుల్లో అంటే దాని గురించి ఎందుకండి ఆలోచించేది భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు నీ మినిస్ట్రీ భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు నేను నా మినిస్ట్రీ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు ఈ టీవీ ప్రోగ్రాముల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు ఎవరో అడిగారు నన్ను టీవీ ప్రోగ్రాములు చేస్తున్నావు డబ్బులు వస్తున్నాయా నువ్వు ఖర్చు పెట్టినవి వస్తున్నాయా ఖర్చు పెట్టినవి రావడానికి మనం చేయడం లేదు సంపాదించుకోవడానికి కాదు ఈ మినిస్ట్రీ ఖర్చు పెట్టడానికి నష్టపరచుకోవడానికి వేయపరుచుకోవడానికి విత్తడానికి ఈ పరిచర్య అంతవరకు ఏదైనా సంపాదించుకోవడానికి కాదు ఒకళ్ళు సంపాదించుకుంటాం ఆత్మల్ని సంపాదించుకుంటాం ప్రజల్ని సంపాదించుకుంటాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ని సంపాదించుకుంటాం క్రీస్తులో సహోదరి సహోదరుల్ని స్నేహితుల్ని సంపాదించుకుంటాం అంతవరకు డబ్బు సంపాదించుకోం లేదా నెలకి ఇరవై వేలు ఖర్చు పెడితే దానికి నలభై వేలు మనం రెట్టింపు సంపాదించుకునే మినిస్ట్రీ కాదు ఇది సంపాదించబడిన దాన్ని అనుగ్రహించబడిన దాన్ని పోగొట్టుకునే మినిస్ట్రీ ఇది కూడగొట్టుకునే మినిస్ట్రీ కాదు ఇది ఖర్చు పెట్టేటువంటి మినిస్ట్రీ మంది దేవుని స్తోత్రం హలే లుయ్యా మనం ఆలోచిస్తున్న మాటలు సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన రాయబడిన మాట భయపడుట వలన భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును మనుషులకు ఉరి వచ్చును నమ్మిక ఎంచువాడు సురక్షితముగా భయపడుట వలన ఉరి వస్తుంది స్నేహర్ వస్తుంది చిక్కు కనిపోతాం స్వేచ్ఛ దెబ్బ తినట్టుది భయపడుట వలన భయపడుతున్నావా మనుషులకు భయపడుతున్నావా సంస్థలకు భయపడుతున్నావా విదేశీలకు భయపడుతున్నావా దేనికి నువ్వు భయపడుతున్నావు దేవుని వాక్యంలో రాయబడిన యెషయా గ్రంథము ఎనిమిదో వచ్చాయము 13వ వచనములో మనం గమనించినట్లయితే సైన్యములకు అధిపతియైన సైన్యములకు అధిపతియగు యెహోవా ద లార్డ్ ఆఫ్ ద హోస్ట్ పరిశుద్ధుడు అనుకొనుడి మీరు భయపడవలసిన వాడు మీరు భయపడవలసిన వాడు ఆయనే మీరు భయపడాల్సిన అందరికీ భయపడమని కాదు అందరి భయపడిపోయి గడగడ ఒనిగిపోతూ వంగి గులాము లేకపోతే సలాములు చేస్తూ గులాములుగా ఉండమని కాదు వాంచన్ని కాల్ అన్నట్టుగా జీవించమని కాదు దేవుడు మనల్ని స్వేచ్ఛ జీవితానికి మనల్ని పిలిచాడు గలతీరు రాసిన పత్రిక ఐదో వచ్చాము ఒకటో వచ్చిన రాయబడింది ఈ స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు దాస్యమనే కాడి కింద మరలా చిక్కు రాయబడింది గమని స్తోత్రం కీర్తన గ్రంథం ఇరవై ఏడో వచ్చాము ఒకటో వచ్చిన మనం గమనిస్తే యహోవా నాకు వెలుగును గాడ్ మై మై లైట్ అండ్ సాల్వేషన్ నేను ఎవరికి భయపడే నేను ఎవరికి భయపడతానండి నేను ఎవరికి భయపడ్డాను దేవనిస్త అవసరం భక్తుల యొక్క ధీమా చూడండి భక్తుల యొక్క కాన్ఫిడెన్స్ చూడండి భక్తుల యొక్క ధైర్యం చూడండి నీకు ఆ ధైర్యం ఉందా భక్తులు అని చెప్పుకుంటూ పరిశుద్ధులు అని చెప్పుకుంటూ బాధ్యతను తీసుకుని చెప్పుకుంటూ ఆ ధైర్యం ఉందా నీకు నరులేం చేస్తారండి నన్ను మత స్వార్థ పదవ అధ్యాయంలో యేసుప్రభు తన శిష్యులతో చెప్పిన మాట ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు చెప్పిన మాట మనం గమనించాలి మరియు ఆత్మను చంపనేరక ఆత్మను నీ లోపల ఉన్నటువంటి అదృశ్యంగా ఉన్నటువంటి ఆత్మను అసలు సిసలైనటువంటి విషయాన్ని ప్రాముఖ్యమైన విషయాన్ని ఇన్నర్ బీయింగ్ని దేవుడు నివసించేటువంటి ఆత్మను దేవుని దేవాలయంగా ఉండేటువంటి ఆత్మను చంపలేరక దేహమునే చంపువారు దేహమును బాహ్యంగా ఉన్నదాన్ని వెలుపలగా ఉన్నదాన్ని దాన్నే చంపుతూ చంపాలనుకుంటూ ఉన్నవారికి భయపడకుడిగా భయపడద్దు స్తోత్రం ఎవరికి భయపడాలి ఆత్మను దేహమును కూడా కూడా నరకములో మిక్కిలి లేకపోతే చంపగలిగిన వారికి సంహరించగలిగిన వారికి నరకములో పడవేయగలిగిన శక్తి కలిగిన వానికి ఏ మనిషికి నీ ఆత్మను చంపేటువంటి అవకాశం లేదు ఏ ప్రభుత్వానికో ఏ మత విద్రోహ శక్తికి కూడా నీ ఆత్మను చంపేటువంటి అధికారం లేదు అధికారం మాత్రం ఒక వ్యక్తికి ఉంది సృష్టించిన వానికి మాత్రమే నాశనం చేసే అధికారం ఉంది సృష్టికర్తకు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఆయనకి భయపడంది కానీ వాళ్ళకి వీళ్ళకి భయపడుతూ ఎంతకాలం జీవిస్తారు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాటలు వాళ్ళు భయపడడం వల్ల ఏం జరిగింది అనే దాని గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను యూదులకు భయపడుతున్నారు లేకపోతే పరిశీలకు భయపడుతున్నారు ఒకటి చదవండి మొట్టమొదటి మాట ఇరవై రెండవ వచ్చిన తల్లిదండ్రులు భయపడి ఇట్ వాస్ రూమర్ వాడిని వెలివేస్తాము అని ఒక జీవో రాలేదు ఒక ఆర్డర్ పాస్ కాలేదు కానీ ఒక రూమర్ బుట్టిచ్చేసారు ఏ విధంగా కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది అని రూమర్ బుట్టిచ్చేస్తున్నారు చూడండి అలాగనమాట అలాగే రూమర్ బుట్టిచ్చారు అయ్యా ఎవరైనా క్రీస్తు ఆయనే క్రీస్తు అని ఆయనే అభిషక్తుడని ఆయనే మెస్సి అని ఒప్పుకుంటే నజరడని యేసును దావిదు కుమారుడు అనబండి వాడిని ఒప్పుకుంటే వెలివేస్తారు అనే రూమర్ వచ్చింది ఇట్ వాస్ రూమర్ అది వాస్తవం కాదు రియాలిటీ కాదు రియాలిటీని నమ్మండి కానీ రూమర్స్ నమ్మద్దు పుకారులు నమ్మద్దు కానీ ప్రభు వార్తను నమ్మండి లేని వార్త పుట్టించకూడదు అని లేఖనాల్లో రాయబడింది పుకారులు నమ్ముతున్నారు వాళ్ళు ఇవి ఏదో చెప్పిన దాన్ని పలానా టైంలో ప్రపంచం అంతమవుతుందని చెప్పింది దాన్ని ఆరు వందల అరవై ఆరు ముద్ర వచ్చేసిందని చెప్తున్న దాన్ని ఏదేదో పిచ్చి పిచ్చి వాటిని నమ్ముతున్నాం మనం ఎర్ర పియ్య ఎర్ర అని కొంతమంది చెప్తూ బోధకులు కొంతమంది దుర్బోధకులు ఇవన్నీ చెప్పి కలవరపరుస్తున్నారు ఒకటి మనుషులకు భయపడడం వలన సత్యం చెప్పలేరు ఆ తల్లిదండ్రులు సత్యం ఎరిగినప్పటికీ సత్యాన్ని గ్రహించినప్పటికీ కుమారుడి సాక్ష్యాన్ని అంగీకరించినప్పటికీ సత్యాన్ని చెప్పలేని విధంగా ఉంటారు సత్యాన్ని చెప్పలేని స్థితిలో నువ్వు ఉంటావు కాబట్టి మనుషులకు భయపడద్దు మనుషులను లెక్క చేయని వాడు సత్యం చెప్తాడు చెప్పి తెరతాడు ఇది సత్యం దిస్ ఇస్ ట్రూ మీరు కొట్టండి తిట్టండి చంపండి నరకండి ఇది సత్యం అంతే అని చెప్తాడు ఒకటి యూదులకు భయపడినటువంటి వాళ్ళు యూదులకు భయపడేవాళ్ళు మనుషులకు భయపడేవాళ్ళు సత్యాన్ని చెప్పలేరు సత్యాన్ని చెప్పలేరంటే అసత్యం చెప్తారు సత్యాన్ని చెప్పలేరంటే దాని అర్థం సత్యం చెప్పాల్సిన సందర్భంలో మౌనంగా ఉంటారు సత్యం చెప్పాల్సిన సందర్భంలో మూగోళ్ళుగా ఉంటారు మూగోళ్ళు కాకపోయినప్పటికీ మూగోళ్ళుగా ఉంటారు లేని మూగతనాన్ని తెచ్చుకుంటారు అని అర్థం దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్న మాటలు భయపడడం వల్ల ఏం జరుగుతుంది ఒకటి భయపడడం వల్ల సత్యాన్ని చెప్పలేరు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యోహన్ వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనం అయితే యూదులకు భయపడి అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఆయనను గూర్చి అనగా యేసును గూర్చి మెస్సి అని గూర్చి ఎవడును ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు బహిరంగంగా మాట్లాడలేదు పబ్లిక్ గా మాట్లాడుకోవడలేదు గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు ఎలాలో మాట్లాడుకుంటున్నారు బయట మాట్లాడుకోవడలేదు బయట మాట్లాడుకుంటే ఈ న్యూస్ వెళ్ళిపోయిందేమో వెలివేస్తారు గెట్అవుట్ అంటారు శిక్షిస్తారు అవమానపరుస్తారు ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా ప్రజల ముందు అభిప్రాయాన్ని కలువ చేస్తారు వారు బహిరంగంగా మాట్లాడలేరు దేనికి భయపడ్డారు భయపడిన పిరికివాడు బహిరంగంగా మాట్లాడలేడు ధైర్యవంతుడు ధైర్యంగా వేదికలు ఎక్కి మాట్లాడగలడు అనేక మంది ముందు మాట్లాడగలడు కొంతమంది వాళ్ళు సాక్ష్యం చెప్పలేరు ప్రార్థన చేయమంటే చేయలేరు సిగ్గు భయం ప్రార్థన చేయమంటే చేయలేరు ఏం కాదండి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి మా భార్యకి ఇవ్వండి మా ఆడవాళ్ళకి ఏండి అంటున్నారు ఏ నువ్వు చేయలేవా మాట్లాడతావే ఆఫీస్లో మాట్లాడుతావే ఫోన్లో గంటల తరబడి మాట్లాడితే చర్చికొచ్చి ప్రార్థన చేయలేవా ఎంత విచారకరమైన పరిస్థితి మన వాళ్ళు ఎక్కడ ఎదిగారు ఎదిగారా మనోళ్ళు ప్రార్థన రాదు పాట రాదు ఎలా పాడాలో తెలియదు ఏమి వాక్యం తెలియదు ఎందుకు ఈ దిష్టి బొమ్మల్లాగా ఈ శవాల్లాగా దేనికి ప్రయోజనం లేనటువంటి లాంటి ప్రజలని వందలాది మందిని కూర్చోబెట్టుకుని ఏం అమ్మండి బాధతో మాట్లాడుతున్నా నేను దేవునికి స్తోత్రం హలేరుయా ఒకటి భయపడిన వాడు సత్యాన్ని చెప్పలేడు రెండవది భయపడిన వాడు సంభాషించలేడు మాట్లాడలేడు మనం మాట్లాడాలి యేసు గురించి మాట్లాడాలి ప్రభు గురించి మాట్లాడాలి రక్షకుని గురించి మాట్లాడాలి ఎమ్మాయి దారి వెళ్తున్న శిష్యులు వారు ఒకరితో ఒకరు కొనుచున్నారు ఏం మాట్లాడు ఏసును గురించి మాట్లాడుకొనిచున్నారు నజరడిన యేసును గురించి మాట్లాడుకొనిచున్నారు ఆయన గురించి మాట్లాడుకొని చూడగా ఆయన ప్రత్యక్షమయ్యాడు దేవునికి స్తోత్రం ఆయన గురించి నువ్వు మాట్లాడితే ప్రత్యక్షమవుతాడు నువ్వు నీ స్నేహితుడు నువ్వు నీ స్నేహితురాలు నువ్వు నీ సోదరుడు మాట్లాడుకుంటుంటే ఆయన గురించి మాట్లాడుకుంటే దేవుని వాక్యంలో రాయబడింది యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు అనగా దేవుని బెడలు పరిశుద్ధులు భక్తులు కూర్చుని మాట్లాడుకొని చుండగా ఏహోవా చెవి యోగ్య ఆలకించను ఏహోవా విన్నాడు అది గుసగుసలాగా ఉన్నప్పటికీ కూడా చిన్నగా తక్కువ స్వరంలో మీరు మాట్లాడినా కానీ వినగలిగిన వాడాయన దేవని స్తోత్రం హలే లూయా మనం ఆలోచిస్తున్న మాటలు ఒకటి మనుషులకు భయపడిన తల్లిదండ్రుల గురించి ఆలోచించాం మనుషులకు భయపడి వాళ్ళు సత్యాన్ని చెప్పలేదు రెండోది మనుషులను భయపడి కొంతమంది యూదులు యూదులకు భయపడి యూదులు యూదులు అన్నిజనులకు భయపడ్డారని కాదు యూదులు అధికారంలో ఉన్న రోమియోలకు భయపడ్డారని కాదు వాళ్ళకు భయపడిపోయి సంభాషించలేని విధంగా ఉన్నారు సంభాషించే స్వాతంత్రం ఉన్నప్పటికీ కూడా సంభాషించలేని స్థితి పాడే అవకాశం ఉన్నప్పటికీ పాడలేని స్థితి ఆరాధించే అవకాశం ఉన్నప్పటికీ ఆరాధించలేని స్థితి స్వార్థను చెప్పే అవకాశం ఉన్నప్పటికీ స్వార్థ చెప్పలేని స్థితి నీకు ఏర్పడిందా ఎవరి స్తోత్రం మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఇదే అధ్యాయంలో పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచనం అధికారులలో కూడా అధికారుల్లో కూడా అనేకులు అనేకులు ఆయన సామాన్యులు కాదు సామాన్యుల కన్నా గొప్ప రిలీజియస్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ అధికారులు అనేకులు ఆయనను విశ్వసించారు నమ్మారు యేసును విశ్వసించారు సమాజములో నుండి యూదులేమో ఆ తల్లిదండ్రులేమో సమాజ మందిరము నుండి వెలివేయబడు అని ఇక్కడేమో సమాజము నుండి ఈ సొసైటీ నుంచి ఈ జూయిష్ సొసైటీ నుంచి ఈ కమ్యూనిటీ నుంచి మన చుట్టూ ఉన్నటువంటి ఆ సమాజం నుంచి మనల్ని వెలివేస్తారేమో అని అధికారులు భయపడ్డారు ప్రజల దయ కోసం ట్రాకులాడినటువంటి ప్రజలు మనుషుల మెప్పు కోసం పాకులాడినటువంటి ప్రజలు మనుషులు సంతోషపరిచేటువంటి ప్రజలు ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉన్నారు పాస్టర్లు అలాగే ఉన్నారు మెన్ ప్లీజర్స్గా ఉన్నారు స్టాప్ బీయింగ్ ఎ మెన్ ప్లీజర్ గాడ్ ప్లీజర్గా ఉండు దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా ఉండు ప్రభువును సంతోషపరిచేవాడుగా ఉండు మనుషులు సంతోషపరిస్తే మీ సంఘ పెద్దలను సంతోషపరిస్తే మీ పాస్టర్ను సంతోషపరిస్తే మీ కమిటీని సంతోషపరిస్తే నువ్వు దేవుని దాసులు దాసురాలి కాలేవు దేవుని స్తోత్రం అపోసలే పౌలు గలతీ సంఘంలో అదే చెప్తాడు సరే వెళ్ళం లేదు మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం సమాజం నుంచి వెలివేస్తారేమో అని భయపడిపోయి ఏ మాట్లాడలేదు సాక్ష్యం ఇవ్వలేదు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదంట యేసు అంగీకరించారు విశ్వసించారు హృదయం విశ్వసించారు రహస్య శిష్యులుగా ఉండాలనుకుంటున్నారు కానీ బహిరంగ ఒప్పుకోలు చేయలేకపోతున్నారు కన్ఫెషన్ చేయలేకపోతున్నారు ఏసే క్రీస్తై ఉన్నాడని చెప్పలేకపోతున్నారు ఈరోజులో చాలామంది గుడికి వస్తారు ప్రార్థనలకు వస్తారు దశమ భాగాలు ఇస్తారు అన్నీ చేస్తారు కానీ యేసు ప్రభు గొప్పదేవుడు అని పది మంది ముందు చెప్పలేకపోతారు అన్ని జనుల ముందు చెప్పలేకపోతారు ఆఫీస్లో చెప్పలేకపోతారు ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు ఆయమే క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు క్రిస్టియన్ అంటే పాపం అని కాదు క్రిస్టియన్ అంటే పాపంలో ఉండేవాడని కాదు ఈజ్ ఎ హోలీ మ్యాన్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ కానీ ధైర్యంగా చెప్పుకోండి ఐఎమ్ ఏ క్రిస్టియన్ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పెళ్లి సంబంధాల దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకండి మనం క్రైస్తవులు చర్చికి వెళ్తామని సంగతి చెప్పద్దులేండి ఏం చెప్తే ఏముంది ఎవరేం చేస్తారు చూడండి యేసు ప్రభువుని బాప్తీసం తీసుకుంటే పెళ్లి కాదేమో భయపడిపోతున్నారు ఎప్పుడు తీసుకుంటావు అమ్మా అంటే మా కూతురికి పెళ్ళి అయిపోయిన తర్వాత బాప్తీసం తీసుకుంటారు ఏమి ఇప్పుడు తీసుకుంటే ఏమి పెళ్లి కాదండి దేవుడు అమ్మాయిని నిర్ణయించినప్పుడు ఆ అమ్మాయికి ఒక భాగస్వామిని నిర్ణయించుంటాడు కదా నువ్వు బాత్యజం తీసుకున్నా తీసుకోకపోయినా ఆ నిర్ణయం ప్రకారం జరుగుతుంది కదా మరెందుకు భయపడిపోతున్నావు మా వాళ్ళే కావాలి మా క్యాస్ట్ వాళ్ళే కావాలి మా సబ్ క్యాస్టే కావాలని అడిగేటువంటి దౌర్భాగ్యమైన స్థితి క్రైస్తవత్వంలో ఉండడం విచారకరమైన విషయం నో క్యాస్ట్ నో రిలీజియన్ లేకపోతే నో కలర్ నో క్లాస్ అంతా ఒకటే అనేటువంటి భావనలోకి మనం రావాలి మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం సాక్ష్యం ఇవ్వలేదు ఒకటి సత్యం చెప్పలేదు రెండో విషయము సంభాషించలేదు మూడో విషయం సాక్ష్యం ఇవ్వలేదు అనగా ఒప్పుకోనలేదు బహిరంగంగా ఒప్పుకోనలేదు అనగా భయపడిన వాడు సాక్ష్యం ఇవ్వలేడు భయపడిన వాడు సత్యం చెప్పలేడు భయపడిన వాడు వాడు సంభాషించలేడు వాడు ఆయన సాక్ష్యం ఇవ్వలేడు సాక్ష్యం వింటాడు కానీ తానే సాక్ష్యం చెప్పలేడు తాను సాక్షి అనే సంగతి మర్చిపోతాడు నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యోహన్ స్వార్థ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం ఆదివారం సాయంకాలము ఆదివారము సాయంకాలమున శిష్యులు శిష్యులు యూదులకు పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు లేకపోతే తోమా మిస్ అయిపోయాడు కాబట్టి యూదా మిస్ తోమా మిస్ ఇద్దరు మిస్ అయిపోయారు పది మంది శిష్యులు అనుకుందాం యూదులకు భయపడి యూదులకు భయపడిపోయి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యూదులకు భయపడిపోయి దేవుని స్తోత్రం లేదు యూదులకు భయపడిపోయి యూదులే యూదులకు భయపడిపోతున్నారు యూదులు యూదేతరులకు భయపడ్డారు అని కాదు యూదులు రోమిలకు భయపడ్డారని కాదు యూదులు యూదులకు భయపడిపోయారు ఒక ఆదివారం సాయంత్రం అనగా పునరుత్నపు ఆదివారం సాయంత్రం అంటే ఈస్టర్ రోజు సాయంత్రం వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు తలుపులన్నీ మూసుకున్నారు దే క్లోజ్ ద డోర్స్ నాలుగు గదులకు లేకపోతే నాలుగు గోడలకు వాళ్ళు పరిమితం అయిపోయారు దేవని స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు నాలుగో విషయం యూదులకు మనుషులకు పరిశీలకి వాళ్ళు మనుషులే కానీ వాళ్ళు మారణాయుధాలు కాదు వాళ్ళకి ఎందుకు భయపడాలి ఏ శరీరకి భయపడాల్సిన శరీరదారులు నన్ను ఏమి చేయగలరు దేవుడు మనకు తోడుగా మనకు విరోధి ఎవడు ఎందుకంటే మనం అంత భయపడుతున్నాం దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అని రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాను రాయపడింది దేవుని స్తోత్రం లేలుయా నాలుగో విషయం వాళ్ళు స్వేచ్ఛ లేకుండా చేసుకున్నారు స్వతంత్రతను కోల్పోయారు దాని గల కదా ఆరో అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట శాసనం ఉంది అని తెలిసినప్పటికీ తలుపులన్నీ మూసుకొని యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు భయపడలేదు తలుపులు వేసుకోవాలంటే భయపడ్డానికి కాదు దానివల్ల భయపడలేదు తన ప్రాణం పోయినా పర్లేదు ప్రాణాన్ని లెక్క చేయలేదు నిర్లక్ష్యం చేశాడు తృణీకరించాడు దేవనిస్తా స్తోత్రం మనం కూడా అలాంటి అనుభవంలో ఉండాలి డోంట్ కేర్ అన్నట్టుగా జీవించాలి ఫియర్తో జీవించాల్సిన అవసరం లేదు డోంట్ కేర్ అన్నట్టుగా జీవించాలి దేవని స్తోత్రం నాలుగో విషయము వాళ్ళు సాహసించలేదు సాహసం చేయలేదు ధైర్యం చేయలేదు తెగించలేదు అది తెగించడం లేదు చాలామంది నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది భక్తి ఉందా నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది భక్తి ఉందా నీకు శక్తిని కలిగిస్తుంది భక్తి ధైర్యం మాత్రమే కాదు భక్తి శక్తిని కలిగిస్తుంది అందుకని రాయబడింది పైకి భక్తి గలవారమని అని చెప్పుకొని చూద్దాని శక్తిని ఆశ్రయించని వారు అనే అంత్య దినాల్లో ఉన్నటువంటి వేషధారులైనటువంటి క్రైస్తవులు ఉద్దేశించబడింది నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను అనగా దేని గురించి అంటే మనుషులకు భయపడితే ఉరి వస్తుంది ప్రమాదం వస్తుంది నష్టం వస్తుంది కష్టం వస్తుంది దేవుని ఆశీర్వాదం రాదు మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు మనుషులకు భయపడడం వల్ల జరిగినటువంటి నాలుగు విషయాలు ఒకటి నంబర్ వన్ సత్యం చెప్పలేదు నంబర్ టూ సంభాషించలేదు నంబర్ త్రీ సాక్ష్యం చెప్పలేదు నంబర్ ఫోర్ సాహసించలేదు భయపడిపోయి ఏ సెలవు వేసి సరి అయిపోయింది తిరిగి లేచాడు ఇంకా భయపడిపోయి తలుపులన్నీ మూసుకొని ఎవరన్నా వస్తారో ఏంటో మరి అని భయపడిపోయి వాళ్ళు భయభ్రాంతులైపోయి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఫెలోషిప్లో ఉన్నారు సహవాసంలో ఉన్నారు నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను నువ్వు ఎలా ఉన్నావు పిరికోడివైనా పరాక్రమశాలివా గిద్యోను పిరికివానిలాగా గానుగు సాటన దాక్కున్నాడు కానీ పిరికివాడైన గిద్యోను అని కాదు కానీ పరాక్రమశాలివైన పరాక్రమము కలిగినటు బలాట్యుడా మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్ అనే దేవదేవత పిలవడాన్ని దేవదూత పిలిచాడంటే ఆయన సొంతంగా పిలిచాడని కాదు దేవదూతకి దేవుడు ఆజ్ఞాపించాడు ఇలా పోయి పిలువు నా భక్తుణ్ణి పిరికి వాడాని పిలవద్దు పిరికి పందా అని పిలవద్దు నా భక్తుణ్ణి నా కుమారుణ్ణి నేను ఏర్పాటు చేసుకొని శత్రు సంహారం కొరకు వాడుకోబోతున్న నాయకుణ్ణి పరాక్రమం కలిగిన బలాఢ్యుడాన్ని పిలవమని దేవుని దేవుని దూతని దేవుడు ఆ పొలములోకి పంపినట్టుగా మనం చూస్తున్నాం దయచేసి స్థలం చండి చిన్న ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా మహాగనుడా మా దేవ మా రాజా మా నాయకుడు మా కాపరి మా అధిపతి మీ నామాన్ని స్తుతిస్తున్నాం మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నా ప్రభా మా జీవితంలో అనేక సార్లు భయపడిపోతున్నాం ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుంటున్నాం ఏదో కాశ్మీర్లో బ్రతికినట్లుగా ఏదో పాలస్తీనాలో బ్రతికినట్టుగా మేము బతుకుతున్నాం ఈ ఈరోజులో కరోనా భయంలో మేము ఉన్నాం ప్రభా అది ఎవరికి వస్తుందా ఏంటో ఎవరు ఉంటారో లేదో అనేటువంటి రకరకాల ఆందోళనలో భయాల్లో ఉన్నాం మాలో నుంచి సమస్త భయములు మీద తొలగించండి మీ కార్యం జరిగించండి మనుషులకు భయపడకుండా శరీరులకు భయపడకుండా నీకు మాత్రమే భయపడగలటం సాయం చేయండి మేము భయపడితే సత్యం చెప్పలేమని మేము భయపడితే నేను గురించి సంభాషించలేమని అంతేకాకుండా మేము భయపడితే సాక్ష్యం ఇవ్వలేమని అంతేకాకుండా మేము భయపడితే సాహసించలేమని తెగించలేమని మేము తెగించకుండా పిరికి వాళ్ళలాగా నాలుగు గోడలకి పరిమితం కావడం వాటి మధ్యలో పరిమితం కావడం మీ చిత్తం కాదు కనుక మీరు మమ్మల్ని ప్రోత్సహించిన విధానం కొరకే మీకు వందనాలు మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే మీకు వందనం చేయిస్తున్నాం ఇటు అనుభవాల్లోకి మీరు మమ్మల్ని అందరినీ ఆయన గచ్చబలుస్తున్నదైనటువంటి ఈ కార్యక్రమ వీక్షకులందరినీ నడిపించమని మహిమా మహిమాప్రభాలు మీకే ఆరోపిస్తూ ఏసు క్రీస్తు నామంలోనే ప్రార్థించడుగుతున్నాం పరమతండ్రి ఆమె దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు